మధ్యతరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్లు వంటా వార్పు ద్వారా చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పద్ధతులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అందరినీ ఇబ్బంది పెట్టకుండా ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ విధానం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా ప్రభావం వల్ల చాలా తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి స్వతంత్రం అక్కడ కూడా ప్రాబ్లం ఉన్నది కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. పట్టణంలో నేడు రియల్టర్లందరూ కూడా బిల్డ్ రెసిస్ట్రేషన్ సంబంధించినటువంటి దస్తా లేకర్లుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా మా తరఫున సంఘీభావం తెలియస్తా ఉన్నాం, మద్దతు తెలియస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ను ఎత్తివేయాలి, పాత పద్ధతి రిజిస్ట్రేషన్ కొనసాగించాలి, బీఆర్ఎస్ను రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే కొనసాగించాలి. సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తూ ఈ కరపత్రానికి సంపూర్ణ మద్దతు తెలియస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.